స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్ హారిక భీమా కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణురాలు మా ప్రత్యేకతలు సంతానం కొరకు అత్యాధునిక పద్ధతి ద్వారా ప్రత్యేక చికిత్స నొప్పి లేకుండా సులభమైన సాధారణ కాన్పులు సురక్షిత పద్ధతిలో సిజేరియన్ ఆపరేషన్లు అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు 24 గంటలు చూడబడును డాక్టర్ పి హరికృష్ణ జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్య నిపుణులు గారి వైద్య సేవలు అన్ని వేళలా అందుబాటులో ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతూ కొంతమంది వైసీపీ నాయకులపై పలు విమర్శలు చేశారు. కొంతమంది వైసీపీ నాయకులు అదే పనిగా స్థానిక శాసనసభ్యులు ప్రవేటి సంజీవయ్యపై పలు విమర్శలు చేస్తున్నారని, కొంతమంది అయితే సూళ్లూరుపేట నియోజకవర్గ సీటు మరో వ్యక్తికి ఇచ్చేయడం జరిగిందని ప్రచారం చేస్తున్నారని, వారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద క్రమశిక్షణ చర్యలు ఉంటాయని, ఏ తప్పు చేశారని ఎమ్మెల్యేపై ఇలాంటి విమర్శలు చేస్తున్నారని, విమర్శలు చేస్తున్న అందరూ ఆయన వద్ద 5 సంవత్సరాలుగా పదవులు పొందిన వారే అని, అయితే మరికొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి ఎమ్మెల్యే వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారని, వారికి చెప్పేది ఏమిటంటే రెడ్డి సామాజిక వర్గమే రెడ్డి సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఉందని, ఇలాంటి కుయుక్తులు ఎన్ని చేసినా 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే కెలివేటి సంజీవయ్యకు అత్యధిక మెజారిటీ రావడం ఖాయం, ఆయనను గెలిపించడం ఖాయమని వారు తెలియజేశారు. ఇప్పటి వరకు పార్టీ కండువా కూడా కప్పుకోని వ్యక్తికి సీటు ఇచ్చారు అనడం హాస్యాస్పదమని, ఇలాంటి చర్యలతో కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం తప్ప పార్టీ ఇబ్బంది పడడం తప్ప ఒరిగేది ఏమీ లేదని వారు తెలియజేశారు. గత కొన్ని రోజులుగా మన పార్టీలో ఇది తీవ్రంగా ఖండిస్తున్నానండి. ధన్యవాదాలు. ఎవరో ఒక రాజకీయ లబ్ధి కోసం ఒక వ్యక్తికి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఉన్నా కూడా వేరే వ్యక్తి గోపీనాథ్ అనే ఒక వ్యక్తి టికెట్ వచ్చేసింది, టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, మా జోబిలో ఉంది టికెట్ అని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల కాడ నాయకుల కాడ ఒక వేరియేషన్ తీసుకొని వస్తున్నారు. పార్టీ నిర్ణయించిందా, జగన్ సార్ నిర్ణయించినాడా, ఇంతవరకు ఏదీ లేదు. ఇది కాకుండా వచ్చేసింది వచ్చేసింది అని ఒక దుష్ప్రచారం చేసి కార్యకర్తలు ఒక వేరియేషన్ తీసుకొని వస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా జగన్ సార్ కాడ పోయి మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఒకటి. రెండవది, ఎమ్మెల్యే గారి మీద రెడ్లికి వ్యతిరేకం, రెడ్లికి వ్యతిరేకం అని చెప్తున్నారు. ఎమ్మెల్యే గారు రెడ్లికి వ్యతిరేకం కాదు, రెడ్లే రెడ్లికి వ్యతిరేకం. ఎమ్మెల్యే గారు బయలుదేరుతున్నారంటే ఎమ్మెల్యే గారి కారులో ఆయన కూర్చున్న తర్వాత 2 సీట్లే ఉంటాయి, 20 మంది రెడ్లు ఉంటారు బయట, ఇద్దరే ఎక్కగలుగుతారు. మిగతా 18 మంది ఎమ్మెల్యే గారు మాకు వ్యతిరేకం, మా వ్యతిరేకం అంటున్నారు. అదే ఎమ్మెల్యే గారు కూడా చెప్పదలుచుకుని ఒక ట్రాలీ ఒకటి పెట్టుకొని ఒక 50 సీట్లు ఉండేటట్టు ఒక బస్సు లాగా పెట్టుకొని ఆయన బయలుదేరేటప్పుడు అందరిని తీసుకొని పోవాలి, లేకపోతే రెడ్లు వ్యతిరేకం. ప్రతిదానికి చిన్న విషయానికి రెడ్లు వ్యతిరేకం. నేను బండి ఎక్కితే రాజన్న వ్యతిరేకం అంటారు, ఇంకొక ఆయన ఎక్కితే ఇంకొక ఆయన వ్యతిరేకం అంటాడు అని ఏం పాపం చేసినాడు వాళ్ళకి. ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యే గారి మీద దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళే ఎమ్మెల్యే గారికి లబ్ధి పొందినారు. ఎడ్పిటిసి కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, ప్రతిదీ వాళ్ళు లబ్ధి పొందినారు. ఇది మన పార్టీలో చాలా మిస్కమ్యూనికేషన్ వస్తుంది, గ్యాప్ వస్తుంది, కన్ఫ్యూజన్ అవుతున్నారు కార్యకర్తలు. రెండవది, ఇంతసేపు ఎమ్మెల్యే గారు ఆ పని చేశాడు, ఈ అవినీతి చేసినాడు, ఏం చేసినాడు ఎమ్మెల్యే గారు? వచ్చిన వాళ్ళందరికీ, నమ్ముకున్న వాళ్ళందరికీ పదవులు ఇచ్చినారు. సిద్ధన్నకి పోలేరమ్మ చైర్మన్ ఇచ్చినారు, ఇక్కడ కౌన్సిలర్ ఇచ్చినారు, భావనకి ఇచ్చినారు, కొత్తగా వచ్చిన ఆయనకి విలువ ఇస్తున్నారు, ఈయనకి కౌన్సిలర్ ఇచ్చినారు. ఎవరికి ద్రోహం చేస్తున్నాడు ఆయన? ఆయన ఏం మాట్లాడలేకపోతున్నాడు కాబట్టి అందరూ ఏదేదో మాట్లాడేస్తున్నారు ఆయన గురించి. ఎమ్మెల్యే గారిని 10 కోట్లు ఇస్తాను, 20 కోట్లు ఇస్తాను అని టీడీపీ వాళ్ళు ప్రలోభ పెట్టినా ఆయన పోకుండా జగన్ సార్ మీద విశ్వాసంతో, పార్టీ మీద నమ్మకంతో, ఇక్కడ పార్టీ కార్యకర్తలు అందరూ ఉండాలని చెప్పి ఆయన ఉండింది. ఆయన చేసిన తప్ప, అదే ఆయన చేసిన అవినీతి, దాని గురించి ఎందుకు ప్రస్తావించడం లేదు ఎవరు? అదే ఎంతసేపు ఇక్కడ అందరూ రెడ్లు ఉన్నారు ఇక్కడ, రెడ్లు వ్యతిరేకం, రెడ్లు వ్యతిరేకం అంటే పార్టీకి ఎవడైనా తప్పు చేసినా, పార్టీలో ఎవడైనా పార్టీని మోసం చేయాలని చూసినా
ఇక్కడుండే వైఎస్ఆర్ కుటుంబం ఎవరు ఊరుకోరు. వాడు ఎంత తోడైనా సరే నాకు నాకు ఎమ్మెల్యే గారు జగన్ సార్ స్టేట్ రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చినారు. నేను కష్టపడిన దానికి నాకు రెండు సార్లు గెలిచి పోటీ చేసి గెలిచాడు. మూడోసారి అవసరం లేదు అని చెప్పనేసి కొంతమంది తిరుపతిలో మాట్లాడారు. నేను ఒక మాట సూటిగా అడుగుతున్నా వాళ్ళని. ఓకే రైట్, ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచేసాడు, మూడోసారి వద్దు. మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి మీ కింద ఒక్కొక్క పదవి అప్పటి నుంచి పెట్టుకొని ఇప్పటివరకు మీరు కొనసాగుతున్నారు, అదే పదవిలో కొనసాగుతూ ఉంటారు. ఏ పక్కనోడికి ఇవ్వకూడదా? మీ పదవి మీరు పక్కకు తీసేసుకుని మీరు వదిలేసి నాకొద్దు, ఆ పక్కన ఇంకొక అతనికి ఇవ్వచ్చు కదా, మీరు ఎందుకు ఇప్పటివరకు అంటు పెట్టుకుంటారు ఆ పదవుల్ని? మీరు మాత్రం పదవుల్లో కొనసాగొచ్చు, ఆయన మాత్రం మూడోసారి ఎమ్మెల్యే కాకూడదు. అంటే నేను అనేది ఒకటేనండి, నాకు తెలిసినంతవరకు ఆయన దగ్గర ప్రతి ఒక్కరూ ఈవెన్ నాతో పాటు కూడా లబ్ధి పొందిన వాళ్ళే ఈరోజు ఉన్నారు. వారు చేస్తున్నటువంటి పనులు, వారు చేస్తున్నటువంటి వ్యాపకాలు పార్టీకి వ్యతిరేకంగాను వారి సొంత లాభాల కోసం గాను చేస్తున్న పనులకి చట్టానికి వ్యతిరేకంగా కొన్ని పనులు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ఈయన సహకరించలేదు. ఇది ప్రధానంగా నాకు తెలిసి నేను చెప్తున్నా. వారు చేస్తున్నటువంటి పనులకి ఈయన సహకరించలేదు, అది వాళ్ళకి బాధ. అది సహకరించేస్తుంటే ఈయన చాలా మంచోడు, ఈయన కన్నా ఇంకెవరు లేదని చెప్పేసి కూర్చోంటారు. నేను ఒకటే అడుగుతాను, సూటికి అడుగుతానండి, మీ దగ్గర పార్టీ పెట్టేప్పటి నుంచి మీరు పదవులు తీసుకుంటారు, మీరు ఇరవటికి అడ్డు పెట్టుకుంటారు ఆ పదవులని, ఆ పదవులు ఇచ్చేయండి పక్కనవాడికి ఇచ్చేయండి, మీరు రండి స్వచ్ఛందంగ పార్టీకి సేవ చేయండి. మీరు మాత్రం పదవులు పెట్టుకోవచ్చు, ఆయన మాత్రం మూడోసారి ఎమ్మెల్యే కాకూడదు, తప్పిది ఎవరు కూడా సరే. మేమైతే సహించేది ఏమి ఉండదు, మా వంతు మేము కూడా నాయుడు పెట్టడంలో యూత్ అంతా కూడా సంజీవన పక్కన ఉన్నాం, నిలబడతాం, రేపు నిలబడగడి గట్టిగా నిలబడతాం. ఇందులో ఎలాంటి మొహమాటం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంజీవన్కే టికెట్ ఇస్తాడు, సంజీవన్ గారు రేపు గెలుస్తున్నారు, మంత్రి కూడా అవుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నా కూడా అందరూ కూర్చొని, పెద్దవాళ్ళు ఉన్నారు, ఆ పెద్దలందరూ కూర్చొని కూడా ఈ Y0 175 అనేటువంటి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి సహకరించి సూళ్ళూరుపేట నియోజకవర్గంలో కూడా అత్యంత మెజార్టీ గెలిపించుకొని పోవాలని మేమందరూ ఆశిస్తున్నాం. ఇవందరూ కూడా ఎవరైతే ఈ ఇల్లు ఇట్లాంటివంటి ఒక మా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఆ బయట వ్యక్తులను తీసుకొచ్చేసి వీళ్ళు పార్టీ అభ్యర్థులు అని చెప్పేసి ప్రచారం చేసి ఫోన్లు చేస్తున్నారో, మా యువ నాయకుడు దశరథ రామరెడ్డి ద్వారా సీఎం గారి దృష్టి కూడా ఈ సమాచారం తీసుకెళ్తున్నాం. అక్కడ కూడా వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు చర్యలు తీసుకోవాలని మేము కూడా డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ అని అన్నారు. NL Speciality Hospitals, Dr. Nitish Pagadala, Surgical Gastroenterologist, Gastrable, Ulcer, Rattapu Vantulu, Rattapu Virochinalu, Pachakamerlu, Liver Mariyu, Anni Jirnakosa Vyadulaku Chudabadanu, Dr. P. Harita Kumari, Neurophysician, Pakshuvatam, Murcha, Migraine, Talanoppi, Timmirlu, Meda, Nadamanoppi, Vanuku, వెన్నుపూస సమస్యలు మరియు అన్ని రకాల నరాల వ్యాధులకు చూడబడను. 24 గంటలు డాక్టర్ల పర్యవేక్షణలో NL స్పెషాలిటీ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.